వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మన రెసిపీ చైనీస్ స్టైల్లో ఇడ్లీ ఫ్రై అయ్యండి చాలా టేస్టీగా వెరైటీగా ఉండే రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ముందుగా నేను ఇడ్లీని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి చూసారుగా ఈ విధంగా మీడియం సైజు ఇడ్లీ ముక్కలని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండెలు పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని అందులో వేసుకోండి వీటిని మనం లైట్గా మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు మనం వీటిని లైట్గా వేయించుకోండి ఈ విధంగా మనం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు అదే బండిల్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులోనే మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని మనం లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు కూడా అరకప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు అందులో సన్నగా పొడవుగా కట్ కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు నేను గ్రీన్ క్యాప్సిక ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అందులోనే నేను రెడ్ క్యాప్సిక ముక్కలు కూడా వేసుకుంటున్నానండి మనం అన్ని కూరగాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగానే ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు అందులో రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి వేసుకొని బాగా సాల్ట్ని ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక నిమిషం పాటు ఈ విధంగా మూత ఉంచుకుని ఉడికించుకోవాలండి మీడియంలో పెట్టి చూసారుగా ఎంతో ఈజీగా మనకి ముక్కలన్నీ ఉడికిపోయాయి మనకి ఈ విధంగా ఆవిరికి ఉడకబెట్టుకోవడం వల్ల ముక్కలన్నీ చాలా ఈజీగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి అందులోనే ఒక స్పూన్ వెనిగర్ను కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చజ్వాన్ సాస్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇలాంటి సాస్ లేకపోతే పిజ్జా సాస్ అయినా వేసుకోండి ఇందులో నేను చైనీస్ సాల్ట్ చిటికడు వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోండి చాలా టేస్టీ అయిన రెసిపీ చాలా కొత్త రెసిపీ అండి ఇడ్లీలతో ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చాట్ మసాలా పౌడర్ని కొద్దిగా వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం కదా ఇడ్లీ ముక్కలు అందులో వేసుకొని ఓ అర నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఎంతో టేస్టీ అయిన చైనీస్ స్టైల్ ఇడ్లీ రెసిపీ అండి చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారుగా చాలా కొత్త రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది